స్థానిక ఎన్నికల వేళ భారీ మొత్తంలో నాటసారా తరలింపు జరుగుతుంది. దీంతో విజయనగరం జిల్లా పార్వతీపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దీనిపై నిఘాపెట్టి నాటసారా తరలింపుదారులను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి పార్వతీపురం మండలంలోని బలగొడబ తరలిస్తుండగా బలగొడబ గ్రామ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సుమారు 1200 లీటర్ల నాటుసారాను ఒక లగేజ్ బులోరా వాహనంను స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ శ్రీ ఎస్వివిఎన్ బాసిరావు గారు, అలాగే అడిషనల్ డైరెక్టర్ ఎస్పి మేడం గారు, ఏసీ శ్రీ రామచంద్రరావు గారు, అలాగే జాయింట్ డైరెక్టర్ ఎం శ్రీదేవిరావు గారు ఆదేశాల మేరకు గత రాత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా శంప్ పార్వతీపురం అలాగే డిటిఎఫ్ పార్వతీపురం వారు అలమండ ఒరిస్సా నుంచి ఏదైతే మనకి పార్వతీపురం వచ్చే మార్గం ఉందో ఆ మార్గంలో రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక ఏపీ 30W6777 అనే వాహనంలో సుమారు 60 క్యాన్లు ఇంచుమించుగా 1200 లీటర్ ఐడిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు అంటే ఒక డ్రైవరు తర్వాత ఇంకొకరు తిరుపరకు రాజేష్ అనే బాలగూడబకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. డ్రైవర్ పారిపోవడం జరిగింది. దాంతోపాటు ఒక బైక్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ దీంట్లో పెన్నింటి ప్రతాప్, బంగారి మనోజ్, బంగారి అజయ్, డ్రైవర్ శివ వీళ్ళందరూ బాలగూడబ గ్రామానికి చెందినవారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఒరిస్సా రాష్ట్రంలో తయారయ్యి మన పార్వతీపురం బాలగొడబ గ్రామానికి తీసుకువస్తూ ఉన్నారు. అలాగే ఈ దీని విలువ 3 లక్షలు పైగా ఉంటుందండి. అలాగే